నీ పేమ నిండు ఎన్నెళ్ళంటిదని తెలవక డబ్బు అడిగాను. చోళ్ళు బియ్యం ఇయ్యి, ఇంత పచ్చి పేసి కలిపి ఆ బియ్యమే నీ నెత్తి నచ్చింతలుగా ఎత్తాను. నేను మైథిలి కలిసాను, ఎవరికి చెప్పకు. అమ్మో చెప్పనమ్మా. ఏంటే నువ్వు మైథిలి దగ్గరికి వెళ్ళావా? ఎప్పుడు వెళ్ళావు? నిన్నే అడుగుతాంది, వెళ్ళావా లేదా? వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళావు? ఏం జరిగింది అక్కడ? ఏం జరిగింది అక్కడ? మాకెవరికి చెప్పకుండా అక్కడికి ఎందుకు వెళ్ళావే? బాండు, ఏమైందిరా? ఇది మైథిల్ని కలిసిందట మామయ్య. అక్కడ ఏం జరిగిందంటే చెప్పి రావట్లేదు. నువ్వు మైథిల్ని కలిసావా? నిన్ను అడుగుతాను చెప్పు. నిన్ను అడుగుతాంటే దాని మొహం చూస్తావు. ఏమే నీకు తెలుసా? నన్ను తీసుకెళ్ళను చెప్పు. ఈ పొర నీ పొర బయలుపడతా. అదేమ్మా, ఇల్లు తిరిగి జరగబోయేదంతా సోచ్ చెప్తానంటావు. జరిగింది ఏమిటో చెప్పు. ముప్పు పచ్చాలారని మా రుక్కమ్మ తల్లి, బావతోనే తను అంటూ బావతోనే మను అంటూ, మొక్కులే మొక్కింద ముడుపులే కట్టింద మా సిట్టి తల్లి. ఏ కన్ను కుట్టిందో, యాడ సెద పట్టిందో, ఉన్న పాడానా పట్టింది ఉడుములాబో సుప్పనాది. జాగు చేశానంటే జారిపోతాడు బాబా, పొగ్గు చేయామంటూ ఒట్టేసుకుంటేను, సుద్దులు చెప్పంగా చూడబోతిని నేను. నేనెప్పుడు ఏ పందెల్లోనూ ఓడిపోలేదు. ముగ్గు పందెల్లో నేనే ఫస్ట్, తొక్కుడు పిల్ల పందెల్లో నేనే ఫస్ట్, వైకుంఠపాళి ఆటలో పాము కరవకుండా ఎన్నోసార్లు నిచ్చెనెక్కాను. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? నా బావ నీకు 6 నెలలుగా తెలుసు, కానీ నాకు 13 ఏళ్ళుగా తెలుసు. మా బావంటే నాకు ప్రాణం. ఊరంతా మా బావకి నాకు పెళ్ళనుకుంటున్నారు. అప్పను ఎప్పుడు పెట్టిస్తావే అని ఎగతాళి చేస్తున్నారు. బావతో పెళ్లి జరగదని గుప్పెడు గన్నేరుకాయలు కోసుకుందమ్మా. నువ్వు పట్నం పిల్లవి కదా, నీకు తెలియదమ్మా. అవి అవి చెత్త కొట్టుకొని తింటే చచ్చిపోతారమ్మా. ఏడకు, ఈ పందెంలో కూడా నువ్వే గెలుస్తావు. నీ బావ నీకే దక్కుతాడు. నిజంగా పొట్టా? నిజంగా ఎంత మంచి నల్లి. అయ్యో, ఏ ఎక్కడికి? నిన్ను కాటేమని మా సుబ్రహ్మణ్యని చెప్పొచ్చా? తొందరపడి ఈ రాత్రికి వచ్చి కాటేస్తాడేమో. వెళ్ళి మైథిలి మన పార్టీయే కాటేయద్దు అని చెప్పొస్తాను. అదమ్మా, నేను గాని మీ అమ్మగాని బావతో నీ పెళ్లి చేస్తామని చెప్పావా? తాతయ్య చెప్పాడా? పొన్ని మీ బావ చెప్పాడా? ఇద్దరు మధ్య ఉన్న బంధం ఏమిటో అమ్మాయికి తెలిస్తే కదరా.